తెలంగాణ మంత్రివర్గం విస్తరణకు సమయం దగ్గర పడుతుందా? పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందా? రేవంత్ కేబినెట్లో ఇప్పుడున్నది ఎందరు? ఇంకా ఎంతమందిని తీసుకునే ఛాన్స్ ఉంది? మంత్రి పదవులకు పోటీ పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎవరెవరిని అదృష్టం వరించే అవకాశం ఉంది? వాచ్ దిస్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ సభ్యుల సంఖ్య, ఇప్పుడున్న మంత్రివర్గ సభ్యుల సంఖ్యను బట్టి మరో 6 కేబినెట్లోకి తీసుకోవచ్చు. శాసనసభ్యుల సంఖ్యలో 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి వీలుంది. దీని ప్రకారం ప్రస్తుతం కేబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే విస్తరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుని తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించేశారు. మీడియా సమావేశాలు కూడా నిర్వహించి తమ సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలంటూ డిమాండ్లు కూడా చేస్తున్నారు. కేబినెట్ విస్తరణలో తమకే అవకాశం వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగా తమకి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మరికొందరు ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇవ్వబోయే మంత్రి పదవులు కొత్త వారికి, యువకులకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ 6 రేవంత్ తన కిచెన్ కేబినెట్ గా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న మంత్రులలో 4-5 మినహా మిగతా వారు పార్టీ లైన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో గాని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో గాని చొరవ తీసుకోవడం లేదని, ఈ లోటు కొత్త మంత్రులతో భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కడే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ముదిరాజు సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముదిరాజు వర్గాన్ని లీడ్ చేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ బలంగా సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వాయిస్ను బలంగా జనంలోకి తీసుకువెళ్లడంలో వెంకట్ సక్సెస్ అయ్యారు. వెంకట్ను ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు పార్టీ అధిష్టానం దృష్టిలో గుడ్ విల్ ఉండడంతో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ప్రభుత్వ విపులుగా ఉన్న ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్యలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక కూర్పులో భాగంగా ఎస్టీ వర్గం నుంచి బంజారా సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో మంచి గుడ్ విల్ ఉన్న వెడ్మ బొజ్జుకు అవకాశం దక్కనున్నట్లు ప్రచారం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. మరో నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారట. తెలంగాణలో ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల కోసం 10 పైగా నేతలు పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కేబినెట్ కూర్పు ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పదవులు పొందే ఆ 6 అదృష్టవంతులు ఎవరో.